హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది మీకు ఇంతకు ముందే షేర్ చేయాల్సిందంటే 1 వీక్ అవుతుంది వీడియోస్ పెట్టుక. రీసెంట్గా కామెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయాయండి. ఇక అక్క వ్లాగ్స్ రావడం లేదు, ఏమైంది, హెల్త్ ఎలా ఉందనేసి వ్లాగ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనేసి. నేను కూడా చాలా మిస్ అయ్యానండి ఈ 1 వీక్ మీకు వీడియో షేర్ చేయకపోవడం వల్ల. ఇక అలవాటు అయిపోయింది కదండి, ఇక అందుకనే ఎలాగ అనిపించింది. సో మంచి యూస్ఫుల్ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి మీకు నల్లేరు కాడల ఉపయోగాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. అవి తినడం వల్ల, నల్లేరు పచ్చడి తినడం వల్ల వాటి ఉపయోగాలు తెలుసుకుంటే కొన్ని రకాల వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు అనేసి, మీకు బాగా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, అక్కడ నుంచి పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. దగ్గరే అనమాట మాకు అక్కడ. మీకు ఇంతకుముందు మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూపించారు కదా, ఇది వచ్చేసి పెద్ద మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ వచ్చేసి మామయ్య వాళ్ళ కోడలండి. తను మాకు ఇవన్నీ కూడా నల్లేరు కాడలన్నీ తను కోసిస్తుంది. తనే అంటే నేమ్ వచ్చేసి గౌతమి, గౌతమక్క అంటాము. మామయ్య వాళ్ళు ఏంటంటే, ఇది ఇంటి ముందు ఇంటి వెనకాల పెరట్లో ఈ నల్లేరు తీగలు అనేవి పెంచుకుంటున్నారనమాట. ఇది అమ్మమ్మ మామయ్య వాళ్ళకి, అమ్మ వాళ్ళకి చిన్నప్పుడు చేసి పెట్టేదంట. మా చిన్నప్పుడు అమ్మ కూడా చేసి పెట్టేదంట అండి, వీటితోటి పచ్చడి చేసి పెట్టేదంట. ఎందుకంటే నేను వీటి ఉపయోగాలు చెప్తాను, దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వీటి ఉపయోగాలు కూడా చెప్పేస్తాను. సో ఏంటంటే, ఈ నల్లేరు కాడలు, ఈ తీగలు కోసం అమ్మ చాలా ట్రై చేసిందండి. ఆ మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాయని తెలియదు అనమాట. ఈ మధ్యనే వాళ్ళు కూడా వేసినట్టున్నారు. ఏంటంటే ఇవి విలేజెస్లో దొరుకుతుంటాయండి, సిటీలో దొరకకపోవచ్చు. కొన్ని కొన్ని చోట్ల సిటీలో కూడా కుండీల్లో పెంచుకుంటున్నారు. ఇదేంటంటే మండ అంటే తీగ అంటాం వీటిని, తీగ జాతికి చెందినవి. ఇది ఒక తీగ కనుక, కాడ కనుక తెచ్చుకొని మనం మట్టిలో, నేలలో కానీ కుండీలో కానీ పెంచుకుంటే త్వరగానే ఫాస్ట్గా గ్రోత్ ఉంటుందంట. ఇది తీగలు అనేవి త్వరగా పాకుతాయంట. 10 మీటర్ల వరకు ఈ తీగలు అనేవి పెరుగుతాయండి. ఇవి చక్కగా ఒక చెట్టును ఆసరా చేసుకొని, లేకపోతే కంపల్లాగా, ఒక పందిరిలాగా మనం వేసుకొని పెంచుకోవచ్చు. సో వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది చెప్తాను మీకు, తర్వాత వీటి ఉపయోగాలు చెప్తాను. ముందుగా నల్లేరు కాడలు, లేత కాడలు అనేవి తీసుకోవాలండి. చివళ్ళు ఉంటాయి కదా నల్లేరు కాడలు చివళ్ళు, అవి తీసుకోవాలి. కొంచెం ముదురుగా ఉంటే పర్వాలేదండి, బాగా ముదురులు అయితే వద్దు. కొంచెం ముదురుగా ఉన్నాయైనా కూడా పైన పీస్ అంతా కూడా తీసేసుకోవాలి. లేతగా ఉన్నా కానీ కొంచెం పైన పీస్ తీసుకోవాలి ముదుళ్ళు. అవి పీచ్ అనేది ఎందుకు తీసుకోవాలంటే, పీచు తీయకుండా చేసుకుంటే పచ్చడి చేసుకున్నా ఏది చేసుకున్నా దురద అనేది వస్తుందన్నమాట. అందుకనే పీచ్ అనేది తీసుకొని చేసుకోవాలి. సో అందుకే లేత కాడలు తీసుకోవడం వల్ల ఇంకా యూజ్ ఉంటుంది అనమాట, దురద అనేది ఏమి ఉండదు. ఇక్కడ కాడల దగ్గర మనకు ఆకులు ఉన్నాయి కదా, అవి కూడా పడేయాల్సిన అవసరం లేదండి. ఇవి లేతగానే ఉన్నాయి కాబట్టి ఆ లేత ఆకులు, చివళ్ళ దగ్గర ఉన్న ఆకులు వేసుకోవచ్చు, కాడల చివళ్ళ దగ్గర ఉన్న ఆకులు. ఇలా దురద రాకుండా ఉండాలంటే మీరు హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని పీస్ అనేది తీసేసుకోవాలి. అలాగే గ్లౌజెస్ కూడా, లేకపోతే ఫాల్తిన్ కవర్లు అయినా హ్యాండ్స్కి వేసేసుకొని మీరు ఆ పీస్ అనేది తీసుకోవచ్చు. సో దురద ఉంటుంది కదా, మీరు తినడానికి ఎలా చెప్తారు అని అనుకోవచ్చు. ఈ పీస్ అంతా తీసేయడం వల్ల, ఆయిల్లో మగ్గించడం వల్ల మనకి దురద అనేది ఏముండదండి, చక్కగా తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఎలాంటి దురద ఉండదో. మీరు ఒకసారి ట్రై చేస్తారంటే మీకే అర్థమవుతుంది. ఇలా అన్నీ కూడా చక్కగా ఈ నార అనేది తీసేసుకోవాలి. దీంతో పచ్చడి ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. ముందు వీటి ఉపయోగాలు తెలుసుకుంటేనే కదా మీరు దీని మీద ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఉపయోగాలు తెలుసుకుంటేనే అనేక రకాల వ్యాధులు తగ్గుతాయనేది మీకు తెలుసుకుంటేనే కదా ఈ పచ్చడి అనేది చేసుకుంటారు మీరు. సో ఫస్ట్ వచ్చేసి ఈ నల్లేరుని, తెలుగులో నల్లేరు అంటాం కదా, దీన్ని సంస్కృతంలో వచ్చేసి వజ్రవల్లి హస్తి సంహారక అని నేమ్స్ అనేవి ఉన్నాయండి. ఇంకా చాలా నేమ్స్ ఉన్నాయి. వజ్రవల్లి అంటే వజ్రం మనకి చాలా ఖరీదు కదా, వెలకట్టలేనిది కదా, అందుకనే వజ్రంతో సమానం అండి. అందుకే వజ్రవల్లి అని నేమ్ వచ్చేస్తుంది అనమాట ఈ నల్లేరు కాడలకి. అంత మంచిదనమాట ఇది, వజ్రంతో సమానమైన హెల్త్ పరంగా, ఔషధ పరంగా ఇది మంచిదనేసి అంత వజ్రంతో పేరు అనేది దీనికి ఇచ్చారనమాట వజ్రవల్లి అనేసి. అలాగే హస్తి సంహారక అంటే, హస్తి అంటే ఎముకలు కదా, సంహారక అంటే నిర్మూలించడం, అంటే ఎముకలకు సంబంధించిన వ్యాధుల్ని తొలగించడాన్ని దీనికి హస్తి సంహారక అనే నేమ్ కూడా వచ్చింది. అంటే విరిగిన ఎముకలను త్వరగా అతుక్కోవడానికి ఇది బాగా సహాయపడుతుందండి. వీటి ఉపయోగాలు ఇవే అనమాట, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా
మోకాళ్ళ నొప్పులు ఉన్నా, నడుము నొప్పి ఉన్నా, మెడ నొప్పులు, మెడ నరాలు వీక్నెస్ ఉన్నా, అనేక రకాల వ్యాధులకి ఇది బాగా తగ్గిస్తుందండి. మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది, నడుము నొప్పులు ఉన్నా తగ్గిస్తుంది. అలాగే ఎముకలు విరిగినప్పుడు త్వరగా అతుక్కోవడానికి, అంటే ఆయుర్వేద పరంగా వాళ్ళు ఏదన్నా మనకి కట్లు గట్ట ఏమన్నా వేస్తుంటారు కదా, అలాంటప్పుడు ఈ నల్లేరుతో చేసిన రసం తీసుకోవడం వల్ల, పచ్చడి తినడం వల్ల ఇంకా త్వరగా ఆ ఎముకలు అనేవి చాలా ఫాస్ట్గా 7 లేదా 8 రోజుల్లోనే అతుక్కునే ఛాన్స్ ఉంటుందంటండి. అందుకే అస్థి సంహారక అనే నేమ్ వచ్చింది. అలాగే కీళ్ల వాతం, నరాల వాతం, నరాల వీక్నెస్, నరాలకు సంబంధించిన అన్నిటికి కూడా ఇది రసంగా తీసుకోవడం వల్ల, పచ్చడిగా చేసుకోవడం వల్ల యూజ్ అవుతుందండి. రసంగా అంటే వీటిని మీరు కొంచెం ఆయుర్వేదంగా, ఆయుర్వేద డాక్టర్ని కానీ మీరు ఇంకా తెలిసిన వాళ్ళని ఎంక్వైరీ చేసి మీరు తెలుసుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. రసంగా అంటే ఇది నిప్పులలో కగ్గించి దంచి రసం తీసుకొని పాలల్లో కలుపుకొని తాగొచ్చు. అలాగే దీన్ని నేతిలో వేయించుకొని, అలాగే నెయ్యి అంతా మిగిలేటట్టు, అంటే వీటి రసాన్ని తీసిన తర్వాత నేతిలో వేసి మరిగించుకొని నెయ్యి వరకే మిగిలేటట్టు చేసుకొని ఆ నెయ్యి కూడా మీరు అన్నంలో కలుపుకొని తిన్నా కూడా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఇంకా మీరు, నాకు తెలిసినంత వరకు నేను అమ్మని అడిగాను, మామయ్యని అడిగాను, కొన్ని డీటెయిల్స్ తెలుసుకొని నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు అండి నల్లేరు కాడల గురించి. ఇంకా సంతానం కలగని వాళ్ళకు కూడా ఈ నల్లేరు రసం ఔషధంగా ఇస్తుంటారంట. సంతానం అనేది కూడా కలుగుతుందంట అండి ఈ నల్లేరు రసం వల్ల. అలాగే ఈ ఎముకలకు సమస్యలు ఉన్న వాళ్ళకి, నరాల సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ నల్లేరు పచ్చడి డైలీ ఒక చిన్న స్పూన్తో, ఒక స్పూన్ 4-5 ముద్దలు తిన్నారంటే చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయండి. మనకి మంత్కి ఒక 10 డేస్ డైలీ కొంచెం 4-5 ముద్దలు అన్నంలో తినొచ్చు. ఒకసారి చేసి పెట్టుకుంటే 10 డేస్ ఉంటుందండి, ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఎప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి, దొరికే వాళ్ళకైతే ఎప్పటికప్పుడు చేసుకొని ఒక 2-3 రోజులు వేసుకోవచ్చు. దొరకని వాళ్ళైతే ఇవి తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకొని తినొచ్చు 10 డేస్కి. సో చూసారు కదా, ఇంకా మీకు ఇంకా చాలా ఉపయోగాలు చెప్తానండి. అమ్మమ్మ పిల్లలకంటే, అమ్మ వాళ్ళకి చిన్నప్పుడు, మాకు చిన్నప్పుడు చిన్నపిల్లలకి వీళ్ళు పచ్చడి చేసి ఎందుకు పెట్టేవాళ్ళంటే, చాలామందికి కడుపులో నులిపురుగులు ఉంటాయి కదా, చిన్నపిల్లలకి అయితే ఇంక ఎక్కువగా కడుపులో నులిపురుగులు అనేవి ఉంటుంటాయి. అజీర్తి సమస్య వల్ల వాళ్ళకి కడుపు నొప్పి అనేది వస్తుంటుంది, అరగకపోవచ్చు. తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవడానికి, నులిపురుగులు చనిపోవడానికి, అలాగే ఆకలి అవడానికి ఈ నల్లేరు పచ్చడి అనేది చిన్నపిల్లలకైనా కూడా కొంచెం 1 ముద్దలో వేసి తినొచ్చండి. చిన్నపిల్లలకైతే కొంచెం ఘాటు అనేది తగ్గించి చేసి పెట్టవచ్చు, కొంచెం పెద్దవాళ్ళు అయితే కొంచెం స్పైసీగా చేసుకోవచ్చు. అందుకనే చిన్నప్పుడు నేను తినేదాన్ని కానీ ఇదేంటో తెలియదు కదా, తెలియనప్పుడే తినేసేదాన్ని అనమాట. ఇప్పుడు నాకు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత, దీని గురించి క్లియర్గా తెలుసుకున్న తర్వాత నాకు మీకు షేర్ చేయాలనిపించిందండి. నా వీడియో ద్వారా కొంతమందికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో. సో ఇక ఇంకా ఏంటంటే మీకు చెప్పాలనుకున్నది, ఇక క్యాన్సర్కి రాకోకుండా ముందుగానే నిరోధించుకోవడం కోసం, బీపీ షుగర్ అనేది కంట్రోల్ అవ్వడానికి, అవి రాకుండా చూసుకోవడం కోసం అనేక రకాల వ్యాధులకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా చాలామంది పైల్స్ ప్రాబ్లంతో బాధపడుతుంటారు. కొంతమంది ఆడపిల్లలు ఏంటంటే మెచ్యూరిటీ, అంటే వాళ్ళ మెన్షన్స్ వచ్చినప్పుడు, మెచ్యూరిటీ అయినప్పుడు కొంచెం కడుపు నొప్పితో బాధపడుతుంటారు కదా, అప్పుడు కూడా ఈ పచ్చడి అనేది వాళ్ళకి పెడితే బాగుంటుందండి. ఎందుకంటే తగ్గుతాయి అన్నమాట అన్నీ. అలాగే ఈ పైల్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ పచ్చడి పెట్టడం వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది. చూసారు కదా నల్లేరు కాడలతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇది మనం ఎన్నో డబ్బులు పెట్టి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఈ రోగాలన్నీ తగ్గించుకోవాలని ఎంతో ఖరీదు గల మెడిసిన్స్ వాడుకుంటూ మన ఆరోగ్యాన్ని ఇంకా మందుల వల్ల ఇంకా కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటాయి అలా మందులు వేసుకోవడం వల్ల ఎక్కువగా. అలా కాకోకుండా ముందుగానే ఇలాంటి పూర్వకాలం నుంచి సాంప్రదాయంగా వస్తున్న ఇలాంటి ఔషధాలని, తీగలని, మొక్కజాతికి చెందిన వాటిని యూజ్ చేసుకోవచ్చు అండి, తగ్గించుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు ఎక్కువగా మెడిసిన్స్ తీసుకోకుండా ఆయుర్వేద పరంగా. అందుకే వెనకటి రోజులలో ప్రాచీన కాలం నుంచి కూడా దీన్ని ఔషధాలుగా యూజ్ చేశారు, ఔషధంగా, అలాగే వంటకాలు యూజ్ చేశారు. కాబట్టి వాళ్ళకి అప్పుడు వాళ్ళకి ఎందుకంటే ఈ వ్యాధులు అనేవి లేవండి, ఇప్పుడున్న జనరేషన్కి ప్రతిదీ కూడా వస్తున్నాయన్నమాట వ్యాధులు అనేవి, ఇలాంటివి మనం తెలుసుకోకపోవడం వల్ల, తినకపోవడం వల్ల. సో మీరు దీని గురించి తెలుసుకున్నారు కదా, మీకు ఇవి కనుక మీ విలేజెస్లో ఉన్నా లేకపోయినా వీటిని మీరు సేకరించుకొని వీటితో రొట్టె కానీ పచ్చడి కానీ చేసుకొని, లేదా ముదురుగా ఉంటే ఎండబెట్టుకొని పొడి చేసుకొని కూరలో యూజ్ చేసుకుంటా కూడా మీరు అనేక రకాల వ్యాధుల్ని రాకుండా నిర్మూలించుకోవచ్చు, అలాగే వచ్చినా కూడా వాటిని తగ్గించుకోవచ్చు అండి.
మన ప్రయత్నం మనం చేసుకోవచ్చు అనమాట ఇలాంటి వాటి వల్ల. అందుకే అప్పుడు హెల్దీగా ఉండేవాళ్ళు అనమాట అప్పుడు కాలంలో, ఇలాంటివి ఎక్కువగా వాళ్ళు తింటుండేవాళ్ళు. ఇంకా చాలా రకాలు ఉన్నాయండి, ఇంకా మనకి తెలియని విషయాలు, ఆకులు తీగలు అన్నీ కూడా ఆయుర్వేద పరంగా నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకుంటే మీకు షేర్ చేస్తానన్నమాట. ఇలాంటివి ఇంకా నా వీడియోస్లో ముందు ముందు వస్తుంటాయి, అన్నీ కూడా మీకు యూస్ఫుల్ వీడియోసే షేర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది పచ్చడి చేసిన తర్వాత ఇలా ఉందండి, ఎండుమిర్చితో చేసింది అనమాట, పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. సో ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ మీకు షేర్ చేస్తాను, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. చాలా రుచిగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు తింటే ఇక ఈ పచ్చడిని వదిలిపెట్టరు అనమాట, ఔషధంగా కూడా మీరు వదిలిపెట్టరు, ఉపయోగాలు తెలుసుకున్నారు కదా. మరి ఇక నెక్స్ట్ ఈ వీడియో మీకు షేర్ చేస్తానండి, ఈ వీడియో కోసం మీరు వెయిట్ చేయండి. అలాగే ఇక మీ అందరికీ కూడా మంచి వీడియో షేర్ చేశాను అనుకుంటున్నాను. ఓకే, బాయ్ అండి, సీ యూ.